వేల కోట్లు దోచేసిన జగన్ కంటే దుర్మార్గులా? కాల్ చేసి మనుషుల్ని ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకంటే దుర్మార్గులా వీళ్ళు? బాంబులేసి ఫ్యాక్షనిస్టులు చేతుల్లోకి వెళ్ళిపోయి దానికంటే దుర్మార్గులా? ఇసుక దోపిడీ చేసే వాళ్ళకంటే దుర్మార్గులా మా వాళ్ళు? చిన్న భయ ఏం చేశారు మా వాళ్ళు? సింపుల్గా బైక్ తోటి సౌండ్ చేస్తారు. ఆ బైక్ ధ్వని ఎవరికంటే, ఎవరికి భయం కలిగిస్తుందంటే దోపిడీ చేసే వాళ్ళకి భయం కలిగిస్తుంది. దోపిడీ చేసే వాళ్ళకి రేపు పొద్దున్న పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యేల ఎన్నిక పార్టీలు మారదాం అనుకుంటే తోలు తీసేస్తారు వీళ్ళు, అందుకు భయం వేస్తుంది. పోలీసులు డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి చట్టం, అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒకలాగా మీరు అమలు చేసి ఏమీ లేని వాళ్ళకి ఇంకోలా అమలు చేస్తే కోపం వస్తుంది. మీరు వాళ్ళకి చట్టాలు అమలు చేయండి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళకి అమలు చేయండి. అక్కడ చట్టసభల్లో పార్లమెంట్లో కూర్చొని ప్రామిస్ చేస్తాం ఇస్తామని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళని పట్టుకోండి, అప్పుడు మా వాళ్ళని కూడా పట్టుకోండి. వాళ్ళు మా వాళ్ళు కూడా సైలెన్సులు మా వాళ్ళకి తీసేసి మా వాళ్ళకి తక్కువ డెసిబల్స్లో సౌండ్ పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏమనిపిస్తుంది, మిమ్మల్ని వెనకేసుకు రావడం కాదు కానీ కాకపోతే కంపేర్ టు వాళ్ళకంటే దుర్మార్గం ఏం కాదు, ఇది చాలా చిన్నపాటి ఇరిటేషన్ అంతే, దాని అంతే తీసుకోండి. లంచగొండీలు కాదు, వాళ్ళు దోపిడీదారులు కాదు, వేల కోట్ల ఇసుక దోపిడీ కాదు, లక్షల ఎకరాల భూ కుంభకోణాలు కాదు, ఒక చిన్న బైక్ సౌండ్ అంతే చేస్తారు. క్రౌడ్ ఉన్న విజయనగరంలో కూడా వర్షం పడుతున్నప్పుడు ఎంత క్రమశిక్షణ ఉంటుంది? ఆడపడిచిన అక్క చిన్న చూస్తే ఒక ఎర్ర సముద్రం చీలినట్టుగా చీలిపోయి అమ్మ మీరు వెళ్ళండి ముట్టుకోకుండా, కనీసం ఇంత డిస్టెన్స్, ఇంత కిటకిటలాడే జనంలో ఆ సంస్కారం కూడా జన సైనికులకు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అభిమానం భయపెట్టేంత అభిమానం ఉంది దానికి కరెక్ట్ అట్లా పెట్టండి. ఎవరిని భయపెడతామంటే దోపిడీ చేసేవాళ్ళు భయపడదు. పొద్దునే నేను మన వీరవాసరం మండలంలో ఒక మద్యం షాప్ గురించి మాట్లాడితే, ఒక చిన్న గ్రామంలో చాలా మంది దారులు తాగి మద్యం షాప్ ఉండటం వల్ల ఆడపిల్లల్ని ఏడిపించేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది అంటే దాన్ని తీయించేశారు. దాన్ని తీయించిన జన సైనికులు తీయించారు పోరాట. మరి ఈ వార్తలు ఎప్పుడు బయటికి రావు? ఈ వార్తలు బయటికి రావు, ఓన్లీ బైక్లే బయటకు వస్తాయి, అది సమస్య. ఎందుకంటే మనల్ని సపోర్ట్ చేసే ప్రసార సాధనాలు లేవు మనకి. మంచిని ఎప్పుడు ఎవరన్నా అమ్మాలి తిట్టండి బాగా చూపిస్తారు, బాగా పచ్చిపూతులు తిట్టండి బాగా చూపిస్తారు, కానీ సమస్య ఉంది ఎవరు చూపించడానికి ఎవరు లేరు, ఎందుకంటే దానివల్ల డబ్బులు లేవంటారు. సో డబ్బులు ఉంటే మేము ఏ స్థాయికైనా మేము దిగజారిపోతాం, ఆ స్థాయిలో అయిపోయిన ప్రసార మాధ్యమాలు నా బాధ కలుగుతుంది. ఒక జగన్మోహన్ రెడ్డి మనకి కాన్స్టిట్యూషన్ రాయలేడు, అది రాయాల్సింది అంబేడ్కర్ లాంటి మహాన్ భావులే రాయాలి. ఆ మహాన్ భావులు రాసిన రాజ్యాంగాన్ని దోపిడీదారులు రాయగల రాజ్యాంగాన్ని వాళ్ళు రాస్తే ఏం రాస్తారు కదా, మొత్తం రాసినంతా నాకే, ఆ భూమి నాకే, ఆ నది నాకే, వీళ్ళు రాసే రాజ్యాంగాలు ఎలా ఉంటాయి? ఓకే, ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? ఆ కృష్ణానది తీరం నుంచి ఆ శ్రీకాకుళం మొత్తం వంశధార వరకు నాది. జగన్మోహన్ రెడ్డి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని నాది. వీళ్ళు రాస్తే రాజ్యాంగాలు అలా ఉంటాయి, ఎందుకంటే అలాంటి కానీ గొప్పలే రాయాలి. రాజకీయాన్ని శాసించాల్సింది సోషల్ ఫిలాసఫర్, సామాజిక తత్వవేత్తలు, వాళ్ళు రావాలి రాజకీయాల్లో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.